నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి మధు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఓకే హాయ్ సర్ప్రైజ్ నేను వంట చేస్తున్నాను ఆమ్లెట్ వేయడం అయ్యిందంటే కుకింగ్ మొత్తం అయినట్టే కొంచెం సేపు బయట కూర్చోమన్నాను గీత నీకు నాకు అడ్డంగా ఇంకొక మనిషి ఎందుకు నో నో టెలిఫోన్ సౌండ్ అంటే నాకు మహా ఎలర్జీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నేళ్ల నుంచో మనసంతా నిండిన స్వప్నాలు నిజమవుతున్నప్పుడు అంతరాయం అనేది ఉండకూడదు చేతులు కడుకురా ఈ రాత్రి మనం కలిసి పొంచేద్దాం వెళ్ళు త్వరగా అయ్యో నన్ను చూస్తే భయంగా ఉందా ఒక పోలీస్ ఉద్యోగస్తుడిగా నేను ఇక్కడికి రాలేదు పైగా నువ్వు మనసారా ఒప్పుకోకుండా నీ ఒంటి మీద నేను చేయి కూడా వేయను అలాంటి ఉద్దేశం ఉంటే నేను ఎప్పుడో చేసి ఉండేవాడిని ఐ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఇప్పుడు నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావన్న మనసు చెప్పింది అందుకే వచ్చాను నీకు ఇష్టం చెప్పు ఇష్టం చెప్పు పిస్తోల్ చూస్తే అడిలిపోతానా పిచ్చి పిల్ల
నువ్వే దీని అంతటికి కారణం. మూడు సంవత్సరాల క్రితం నిన్ను నేను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మీ వాళ్ళెవరూ దానికి ఒప్పుకోలేదు. పిల్లని ఎవరన్నారు? నీ మొహాన్ని, అందమైన ఈ శరీరాన్ని నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అనుక్షణం నన్ను రెచ్చగొడుతున్నాయి. అది నా నేరమా? చెప్పు. నో, ఇట్ ఈస్ నాట్ మై ఫాల్ట్. పొందాలని కూడా నేను సహించలేదు. దానికి యావజ్జీవ శిక్ష విధించినా సరే అది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. పోవడం నడుమై నాటకం విజిలీల వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెనుకి